హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం వాడుతున్న సిమ్ దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డ్ డేటాని మిస్యూజ్ చేసి స్కామ్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. మరి మన ఆధార్ కార్డ్ డేటాని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకోవడానికి ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ స్టెప్స్ని ఫాలో కావచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాస్క్డ్ ఆధార్ కార్డ్. మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. మరి దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే UIDAI వెబ్సైట్లోకి వెళ్ళండి. దీని డైరెక్ట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడున్న క్యాప్చాని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసే ముందు ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని అడుగుతుంది. ఇక్కడ టిక్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే మన మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ఆధార్ కార్డ్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఏంటంటే మీ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఫస్ట్ 4 లెటర్స్ని క్యాపిటల్లో టైప్ చేసి మీ ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఓన్లీ 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా మాస్క్డ్ ఆధార్ని కొన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మాస్క్డ్ ఆధార్ని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మీ నార్మల్ ఆధార్ కార్డ్ని ఇవ్వండి. ఇలా నార్మల్ ఆధార్ కార్డ్ని ఇచ్చినప్పుడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం సెకండ్ స్టెప్ని ఫాలో అవ్వాలి, అదేంటంటే లాక్ ఆధార్ అన్నమాట. మన ఆధార్ కార్డుకి లాక్ వేసుకోవడం. అది ఎలాగంటే సేమ్ మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ చూడండి, లాక్ అన్లాక్ ఆధార్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మనం మన ఆధార్కి లాక్ వేయాలంటే వర్చువల్ ఐడి కావాలన్నమాట, అది ఉంటేనే మనం ఆధార్కి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ VID అని ఉంది, అది క్లిక్ చేసి జనరేట్ VIDని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేస్తే VID నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు డాష్బోర్డ్లోకి వెళ్ళి లాక్ అన్లాక్ ఆధార్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసి ఇక్కడ లాక్ ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ VID నెంబర్ ఎంటర్ చేసి ఆధార్లో ఉన్న విధంగా ఫుల్ నేమ్ని, పిన్ కోడ్ని ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ ఆధార్ అనేది లాక్ అవుతుంది. ఇలా లాక్ వేసుకుంటే ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ జరగదన్నమాట, అంటే మీకు ఓటీపీలు రావన్నమాట. తర్వాత మళ్ళీ అన్లాక్ చేసుకోవాలంటే సేమ్ ఇంత ముందులానే లాక్ అన్లాక్ ఆధార్లకు వెళ్ళి నెక్స్ట్ ప్రెస్ చేసి అన్లాక్ ఆధార్ని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరున్న VID నెంబర్ని క్యాప్చర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ టిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ ఆధార్ అనేది అన్లాక్ అవుతుంది. మరి ఒకవేళ VID నెంబర్ మిస్ అయితే ఎలా అని అనుకుంటున్నారా? VID నెంబర్ మిస్ అయినా కానీ మనం రీజనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం మళ్ళీ మీరు డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ VID జనరేటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి రిట్రీవ్ VID అని సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ క్యాప్చర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ని ప్రెస్ చేస్తే మీ VID వస్తుంది. ఇలా ఒకవేళ VID పోయినా మర్చిపోయినా మనం ఈ విధంగా తిరిగి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.